హలో అందరికీ. మొన్న ఐకియాకి వెళ్ళినప్పుడు అయితే ఈ వైట్ పీస్ లిల్లీ చెట్ను అయితే కూడా తీసుకొని వచ్చాము. ఇంతకుముందు డైనింగ్ టేబుల్ మీద ఉన్నటువంటి చెట్టు అయితే మాత్రము చనిపోయిందనమాట. అందుకని కొత్త చెట్టు అయితే తీసుకొచ్చి మళ్ళీ పెట్టేశాము. చూడడానికైతే చాలా మంచిగా ఉంది. ఇదైతే ఒకే చెట్టు, చాలా పెద్ద చెట్టులాగా కనిపిస్తుంది. $13 పడింది. ఈ చెట్టును అయితే డైనింగ్ టేబుల్ మీద పెట్టిన తర్వాత చాలా మంచిగా లుక్ వచ్చినట్టు అనిపించింది అనమాట. సమ్మర్ హాలిడేస్ ముందు ఫ్రై చేసినటువంటి పీనట్స్ అయితే మాత్రము అయిపోతూ ఉన్నాయి. ఇంకా మాకు హాలిడేస్ కూడా అయితే ఎక్కువ రోజులు లేవులేండి, ఒక 20 డేస్ ఉన్నాయి అంతేను. ఈ 20 డేస్కి వీటితో అయితే సర్దేసుకోవాలి. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అయితే మళ్ళీ ఇంకొన్ని వేయించి పెట్టేసుకుంటాను, అప్పుడు నాకు ఇంకా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. నేనైతే కొన్ని ఈ జార్లో వేస్తున్నాను అనమాట, అందుకని ఇన్ని రోజులు వచ్చాయి. అన్నీ ఒకే రోజు కనుక పోసేసి ఉంటే ఎప్పుడో అయిపోయి ఉండేటివి. రోజు మార్నింగ్ పీనట్ చట్నీ చేస్తూ ఉంటే కూడా కొన్ని అయితే పుట్నాల పప్పు కూడా యాడ్ చేసి అయితే చట్నీ చేశాను. ఇలా చేస్తే పప్పులు ఇంకొన్ని ఎక్కువ రోజులు వస్తాయి అని చెప్పి అయితే అలా చేసాను అనమాట. రైస్ అయితే ఆల్రెడీ వండేశాను, అది కొంచెం చల్లారాలి. నిన్న ఈవినింగ్ అయితే నేను పన్నీర్ కర్రీ లాగా చేశాను అనమాట, అది ఉంది. దాంతో అయితే మొన్న నేను ఒకరోజు వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి రైస్ లాగా చేసుకున్నాను కదా, ఆ రైస్ చేయమని చెప్పారనమాట. అందుకోసం అనేసి ఈరోజు అయితే ఫస్టే రైస్ వండేశాను. ఫస్ట్ నార్మల్ రైస్ చేద్దాము అని చెప్పి అయితే నార్మల్ బియ్యమే పెట్టేశాను అనమాట, సోనా మసూరి రైసే. ఇలా బిర్యానీ రైస్ చేయాలి అని ఉంటే నేను బాస్మతి రైస్నే కుక్ చేసుకుండేదాన్ని. ఈరోజైతే నేను సోనా మసూరి రైస్తోనే ఈ వెజిటేబుల్స్, ఆ పన్నీర్ కర్రీ అన్నీ యాడ్ చేసి అయితే బిర్యానీలాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. కొంచెం రైస్ చల్లగా ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి అయితే ఫస్టే కుక్ చేసుకున్నాను. మా బ్రేక్ఫాస్ట్ తినడం అయితే కూడా అయిపోయింది. ఇప్పుడైతే నేను వచ్చినటువంటి గిన్నెలన్నింటినీ అయితే నీట్గా కడిగేసుకుంటూ ఉన్నాను. మా అమ్మాయి అయితే నేను గిన్నెలు కడుగుతూ ఉన్నప్పుడు వచ్చిందనమాట. నేనైతే ఫ్రైడ్ రైస్లో వేయడం కోసము వెజిటేబుల్స్ అన్నీ తీసి బయట పెట్టినాను. వాటిని చూసి అయితే ఇవన్నీ పారేసే వెజిటేబుల్సా, నాకు ఇస్తావా అని అయితే అడుగుతూ ఉందనమాట. నీకోసమే పెట్టాను అని అయితే నేను చెప్పాను. ఆమె అయితే అసలు నమ్మలేదు. నేను 10 సార్లు అడిగితే గందే నువ్వు నాకు అసలు ఒక్క వెజిటేబుల్ కూడా ఇవ్వవు, అలాంటి నువ్వే నా కోసం ఇన్ని వెజిటేబుల్స్ బయట పెట్టావా అని అయితే అంటూ ఉందనమాట ఆమె. క్యాబేజ్ని అయితే మాత్రము ఇంతకు ముందు ఒకసారి కట్ చేసి పెట్టినానమాట. పైన మనం ఎక్కడైతే కట్ చేస్తామో అక్కడంతా కొంచెము నల్లగా అయిపోయినట్టుగా అవుతుంది. అది కనుక ఒక లేయర్ లాగా తీసేస్తే మిగతా అంతా మళ్ళీ నార్మల్ క్యాబేజ్ లాగా వచ్చేస్తుంది. మేము ఒకేసారి పెద్ద సైజులో క్యాబేజ్ తీసుకొచ్చేస్తాం కాబట్టి నేనైతే కొంచెము లేయర్ తీసేసి మిగతాదంతా అయితే వాడేసుకుంటాను. క్యాబేజ్ పైన కూడా అయితే ఒక 2 లేయర్స్ దాకా తీసేస్తాను. అలా తీసేస్తే మళ్ళీ నార్మల్గా క్యాబేజీ మంచిగానే ఉన్నట్టు అయిపోతుంది అనమాట. నాకైతే ఇక్కడ చీప్గా ఉండే వెజిటేబుల్స్ ఏమున్నాయి అంటే క్యారెట్, క్యాబేజ్, క్యాలీఫ్లవరు, బీన్స్, పొటాటోస్, ఇంకా స్పినాచ్ ఇవైతే మాత్రము చాలా చీప్ అనమాట, చాలా తక్కువ ప్రైస్కే వచ్చేస్తాయి. ఇండియాలో ఉన్నప్పుడు అయితే మాత్రం అమ్మ ఎక్కువగా కొనేటువంటి వెజిటేబుల్స్ అయితే వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, దొండకాయ ఇవేనమాట, బీరకాయ, సొరకాయ ఇవే ఎక్కువగా కొంటూ ఉండేది. నాకు అసలు క్యారెట్, క్యాబేజ్, బీన్స్ అనేటివి అయితే అసలు వెజిటేబుల్స్ తెలిసేటివి కూడా కాదు, అసలు ఎప్పుడు కూడా తినలేదన్నమాట. చాలా తక్కువ డేస్లో మాత్రమే తింటాము ఇవన్నీ. అయితే ఇక్కడికి వచ్చిన కొత్తల్లో అయితే ఇండియన్ స్టోర్స్ ఇంత మంచిగా ఉండేటివి కాదనమాట. అప్పుడైతే ఎప్పుడు ఈ క్యారెట్, బీన్స్తోనే ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాల్సి వచ్చేది. ఆ రోజైతే నేను సాంబార్ లాగా పెట్టేసేదాన్ని, అప్పుడు రైస్లో మిక్స్ చేసుకుని తినేస్తే వెజిటేబుల్స్ వెళ్ళిపోతాయి అని అయితే అనుకునేదాన్ని అనమాట. ఇప్పుడైతే మాత్రము మాకు అన్ని వెజిటేబుల్స్ దొరుకుతున్నాయి, అందుకే నేను ఎప్పుడు అయితేనేమో వంకాయ, బెండకాయ, చిక్కుడుకాయలే ఎక్కువగా కొనుక్కొస్తాను. క్యారెట్, బీన్స్, క్యాబేజ్ని అయితే మాత్రం ఓన్లీ ఫ్రైడ్ రైస్లు చేసుకుంటాం కదా, దాంట్లో మాత్రమే యాడ్ చేస్తానమాట. ఇవి తినాలనిపించిన రోజు అయితే ఫ్రైడ్ రైస్ చేస్తాను, పనీర్ ఫ్రైడ్ రైస్ కానీ లేదంటే చికెన్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా అయితే ప్రిపేర్ చేసేస్తాను. సాటర్డే రోజు అయితే నేను 2 కోకోనట్స్ తీసుకొచ్చాను అనమాట. ఒక కోకోనట్ అయితే పగలగొట్టేశాను, ఇంకోటి అయితే అలాగే ఉండిపోయింది, దాన్ని అయితే మర్చిపోయాను అనమాట. ఈ రోజన్నా బ్రేక్ చేసేయాలి లేదంటే అది పోతుంది అని చెప్పి అయితే బ్రేక్ చేసేసాను. ఈ కోకోనట్ని పగలగొట్టడం అంటే మాత్రము చాలా కష్టమే అనమాట. పగలగొట్టిన తర్వాత వచ్చేటువంటి క్లీనింగ్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుంది. అండ్ పైనుంచి అయితే మాత్రము దుమ్ము చాలా ఎక్కువగానే పడుతుంది. అప్పటికి నేను ఫస్ట్ అయితే వాష్ చేసి పెట్టేశాను, కొంచెం వెట్గా ఉంటే తక్కువగా రాలుతుందేమో అని, అయినా కానీ పడుతూనే ఉంటుంది అనమాట. మనం ఆ పడింది అటువంటి దుమ్ము ఉంది కదా, దాన్ని అయితే మాత్రము ఈ క్లాత్తో అసలు తుడవను నేను. ఈ క్లాత్తో తుడిచామంటే ఆ దుమ్మంతా ఈ క్లాత్కే అతుక్కుపోతుంది. వాషింగ్లో వేసా కానీ అదైతే అసలు బయట రాదు. ఎప్పుడైనా మనం ఫ్రిడ్జ్ లాంటివి తుడిచాము అనుకోండి, అవి అలాగే ఉంటాయి కాబట్టి వాటి వల్ల అయితే గీతల్లాగా పడిపోతాయి ఫ్రిడ్జ్కి. మనం వాడేది ఆ క్లాత్ క్లీనింగ్కే అయినా సరే నేను ఫస్ట్ అయితే మాత్రము ఒకసారి హ్యాండ్తో వైప్ చేసి, నార్మల్గా వాటర్ కనిపిస్తాయి కదా అలాంటప్పుడు మాత్రమే ఆ క్లాత్తో తుడుస్తాను. నేను ఇన్ని రోజుల నుంచి ఆ క్లాత్ వాడుతున్నా కానీ వాటికి మరకల్లాగా ఎందుకు లేవు అంటే ఇలా ఫస్ట్ హ్యాండ్తో తుడిచేస్తానమాట. లేదు అంటే పేపర్ టవల్తో అయితే వైప్ చేసేస్తాను. పేపర్ టవల్ అయితే పారేస్తాం కాబట్టి
దాని తర్వాతనే క్లాత్తో అయితే తుడుస్తాను. ఇప్పుడైతే నేను క్యాబేజ్కి పైన అంతా కొన్ని లేయర్స్ లాగా తీసేస్తూ ఉన్నాను. ఎక్కడైతే నల్లగా ఉందో ఆ పార్ట్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. మధ్యలో అయితే కూడా కొంచెం స్టెమ్ లాగా ఉంటుంది కదా, దాన్ని కూడా అయితే నేను కట్ చేసేస్తాను. ఈరోజు అయితే బ్రోకలీ లేదు, అందుకోసం అనేసి అయితే క్యాలీఫ్లవర్ యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఫ్రైడ్ రైస్లో. ఈరోజు అయితే నేను ఫ్రైడ్ రైస్లో క్యారెట్ యాడ్ చేస్తున్నాను, బీన్స్ యాడ్ చేస్తున్నాను, క్యాబేజ్ యాడ్ చేస్తున్నాను, క్యాలీఫ్లవరు, గ్రీన్ పీస్ కూడా అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే వీటన్నిటిని నీట్గా వాష్ చేసుకొని పీసెస్ లాగా అయితే కట్ చేసి పెట్టేసుకుంటాను. నాకైతే మాత్రము క్యారెట్ బీన్స్ అనేటివి తినడం అంటే అసలు ఇష్టం ఉండదు అన్నమాట. ఎప్పుడైనా ఈ ఫ్రైడ్ రైస్లో చేసుకున్నప్పుడు వాటి టేస్ట్ నాకు తెలియకూడదు అని చెప్పి వాటిని అయితే చాలా చిన్నగా కట్ చేసేస్తాను. ఇలా చిన్నగా ఉన్నాయి అనుకోండి మనం తింటున్నాము అన్నటువంటి ఫీల్ కూడా అయితే రాదు, రైస్ మధ్యలోకి వెళ్ళిపోతుంది కాబట్టి తినేస్తామన్నమాట. చాలామంది ఫ్రైడ్ రైస్లో క్యారెట్ని ఏమన్నాం అనుకోండి సర్కిల్ లాగానో హాఫ్ సర్కిల్ లాగానో కట్ చేసి అయితే వేసేస్తారు. అలా ఉంటే అవి పెద్ద పెద్ద పీసుల్లా కనిపిస్తాయి కాబట్టి తినడం కష్టమైపోతుంది. అందులోనూ క్యారెట్ అనేది కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, అందుకని నాకు నచ్చదు అన్నమాట. నాకు ఏ వెజిటేబుల్ నచ్చకపోయినా తింటాను, కాకపోతే దాన్ని నా స్టైల్లో మార్చేస్తానమాట. వాటిని సన్నగా కట్ చేయడము లేదంటే నాకు కనిపించకుండా వేసేయడము అలాగైతే చేసేసుకుంటాను. మా అమ్మాయికి కూడా అంతే అనమాట, ఇలా సన్నగా కట్ చేసామనుకోండి ఆమెకి కూడా కనిపించవు కాబట్టి ఆమె అయితే తినేస్తుంది. కాలీఫ్లవర్ని అయితే నేను ఒక చిన్న పీస్ లాగా తీసుకున్నాను, అవి ఎంత వస్తాయిలే అనుకున్నాను అన్నమాట, కానీ కట్ చేసిన తర్వాత అయితే ఎక్కువ పీసులే వచ్చాయి. ఫ్రైడ్ రైస్ అన్నాం కదా అని చెప్పి అయితే అందరూ పేరుకు మాత్రమే వెజిటేబుల్స్ యాడ్ చేస్తారనమాట, నేనైతే అలా ఏమీ యాడ్ చేయను, కొన్ని ఎక్కువ వెజిటేబుల్సే యాడ్ చేసుకుంటాను. నాకు నచ్చకపోయినా సరే ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటేనే అది తినడానికి మంచిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని ఈరోజు అయితే ఒక పెద్ద క్యారెట్ కట్ చేశాను, క్యాలీఫ్లవర్ పీసెస్ కూడా కొన్ని అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా క్యాబేజ్ కూడా అయితే కొంచెం ఎక్కువగానే వచ్చిందనమాట, దాన్ని అయితే ఇప్పుడు మొత్తం కట్ చేసేస్తాను. కట్ చేసి ఇప్పుడు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే యూస్ చేసుకుంటాను. మిగిలినటువంటి క్యాబేజ్ని అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను. ఈ క్యాబేజ్ అనేది కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది అన్నమాట, అది కొంచెం మనకు కుక్ అయిపోయిన తర్వాత చాలా తక్కువగా అయిపోతుంది, అందులోనూ ఆనియన్ తింటున్నట్టు ఫీల్ వస్తుంది అన్నమాట. అందుకని అయితే నేను ఇలా ఎక్కువగానే యాడ్ చేస్తాను. ఎప్పుడైనా మనకు ఆనియన్స్ ఎక్కువ ప్రైస్ ఉన్నాయి అనుకోండి అప్పుడైతే మీరు ఆనియన్ ప్లేస్లో ఈ క్యాబేజ్ని యాడ్ చేసుకోండి, టేస్ట్ అయితే మాత్రము చాలా మంచిగా వస్తుంది. ఉల్లిపాయ పకోడీ చేసుకోవాలనుకున్నప్పుడు క్యాబేజ్ పకోడీ చేసుకోండి, రెండు అయితే టేస్ట్లు సేమ్గానే ఉంటాయన్నమాట. నేనైతే ఒకసారి ట్రై చేశాను, అప్పుడైతే నాకు సేమ్గానే అనిపించింది, అందుకనే ఈరోజు అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. నాకు వెజిటేబుల్స్ కట్ చేయడం అయితే కూడా ఆల్మోస్ట్ అయిపో వచ్చేసింది. నిన్నైతే కొన్ని బీన్స్ని స్టీమ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినాను కదా, ఈరోజు నాకు ఫ్రెష్గా ఉండేటువంటి బీన్స్ అయితే లేవు. ఈ స్టీమ్డ్ బీన్స్ని కొన్ని అయితే కట్ చేసి యాడ్ చేసేసుకుంటాను. మిగిలినటువంటి బీన్స్తో అయితే బీన్స్ కర్రీలాగా కూడా చేసేస్తూ ఉన్నాను అన్నమాట. ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కాబట్టి ఈ బీన్స్ని అయితే మనము ఫ్రై చేసేటప్పుడు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. క్యాలీఫ్లవర్ని అయితే నేను కొంచెం లాస్ట్లో యాడ్ చేస్తాను అన్నమాట, ఆ టైంలో అయితే ఈ బీన్స్ని కూడా కలిపి యాడ్ చేసేస్తాను. అప్పుడైతే నాకు తినేటప్పుడు బీన్స్ కూడా కనిపిస్తాయి. మనం ఫస్ట్గానే యాడ్ చేసాము అనుకోండి బీన్స్ అయితే ఆల్రెడీ కుక్ అయిపోయినాయి కాబట్టి మనకి ఇంకా అసలు కర్రీలో కనిపించవు అన్నమాట, ఫ్రైడ్ రైస్లో అన్నీ బాగా మిక్స్ అయిపోయి ఉంటాయి. అందుకని లాస్ట్లో యాడ్ చేసుకోండి. మిగిలినటువంటి బీన్స్ కూడా కొంచెం సన్నగానే కట్ చేసి పెట్టేసుకుంటూ ఉన్నాను. ఈ బీన్స్ కర్రీ చేసుకునేటప్పుడు అయితే ఈ బీన్స్ కొంచెం ఎక్కువగా కుక్ అయి ఉండాలన్నమాట, అప్పుడే మనకు ఉప్పు కారం అనేది అయితే లోపలికి వెళ్తుంది, లేకపోతే ఈ బీన్స్ కొంచెం చప్పగా ఉన్నట్టు అనిపిస్తాయి. నాకు ఇండియాలో ఉన్నప్పుడు బీన్స్ ఫ్రై అంటే అసలు ఇష్టం ఉండేదే కాదు. మనం నార్మల్ చిక్కుడుగా అయితే ఫ్రై చేసుకున్నాం అనుకోండి దానిలోకైతే ఫాస్ట్గా ఉప్పు అనేది వెళ్ళిపోతుంది, ఈ బీన్స్ లోపలైతే అసలు ఉప్పు అనేది వెళ్ళనే వెళ్ళదన్నమాట, అందుకని నాకు అసలు నచ్చేదే కాదు. ఫ్రైడ్ రైస్లో యాడ్ చేస్తే ఎలాగో మనం స్పైసెస్ తక్కువగానే యాడ్ చేస్తాం కాబట్టి అవి కూడా తినడానికి మంచిగానే ఉన్నట్టు అనిపిస్తాయి, అందుకని అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడూ సరే నేను వెజిటేబుల్స్ని స్టవ్ పక్కనే కట్ చేసుకుంటూ ఉండేదాన్ని, ఈరోజు సింక్ పక్కన ఎందుకు కట్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ ఇందాక కోకోనట్ పగలగొట్టాం కదా, అప్పుడైతే ఫుల్గా మెస్ అయిపోయింది. ఇందాక ఒకసారి తుడిచా కానీ మళ్ళీ ఇంకోసారి తుడవాలన్నమాట, అందుకని ఆ వెజిటేబుల్స్ ఏదో ఇక్కడే కట్ చేసుకున్నామంటే ఇక్కడ ఇంకోసారి తుడిచేయొచ్చు అని చెప్పి అయితే ఇక్కడే కట్ చేసేసాను. ఇక్కడ మెస్ చేసి మళ్ళీ స్టవ్ పక్కన కూడా ఎందుకు మెస్ చేసుకోవడము అని చెప్పి ఇలా చేసేసాను. ఇప్పుడైతే ఒకసారి నేను సింక్ మొత్తం నీట్గా కడిగేసుకుంటూ ఉన్నాను, వచ్చినటువంటి నైఫ్ కూడా కటింగ్ బోర్డు కూడా అయితే కడిగేస్తాను అన్నమాట. ఒకసారి వెట్ అయినటువంటి కటింగ్ బోర్డ్ని నేను ఇంకోసారి అయితే వాడలేను, కింద అంతా కూడా చెమ్మైపోతుంది అని చెప్పి నన్నైతే ఫస్ట్ కడిగేసి ఆరబెట్టేస్తాను. వెట్గా ఉన్నటువంటి కటింగ్ బోర్డు పైన మీరు ఆనియన్స్ కట్ చేశారు అనుకోండి అందులోనూ రెడ్ ఆనియన్స్ లాంటివి కట్ చేస్తే మాత్రము ఆ రెడ్ కలర్ మరకలు అనేటివి అలాగే అయిపోతూ ఉంటాయి,
అందుకని ఎప్పటికప్పుడు నేనైతే డ్రైగా ఉండేటువంటి కటింగ్ బోర్డ్నే వాడుతూ ఉంటాను. ఒకసారి కట్ చేసిన తర్వాత దాన్ని కడిగేసి అయితే ఆరబెట్టేస్తాను. ఇప్పుడు నేను చేసేటువంటి రైస్ అయితే మాత్రం మీరు ఫ్రైడ్ రైస్ అంటారో దమ్ బిర్యానీ అంటారో నాకైతే తెలీదు. మా ఇంట్లో అయితే మాత్రం దాన్ని ఫ్రైడ్ రైస్ అనే అంటారనమాట. ఇప్పుడైతే నేను ఫ్రైడ్ రైస్ కోసము ఇంకా బీన్స్ కర్రీ కోసము అయితే ఆనియన్స్ని బాగా కుక్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ కుక్ అయిన దానిలో అయితే వెజిటేబుల్స్ యాడ్ చేశాను అనమాట. క్యారెట్ యాడ్ చేశాను, క్యాబేజ్ అయితే కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని అయితే కొంచెం సేపు మగ్గించుకుంటున్నాను. క్యారెట్ అనేది కొంచెం ఎక్కువ సేపు కుక్ కావాలి, అలా అయితే కొంచెం తినేటప్పుడు మంచిగా ఉంటుంది అనమాట. ఫ్రెష్గా ఉండేటువంటి బీన్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు క్యారెట్ ఇంకా క్యాబేజ్తో పాటు అయితే బీన్స్ కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేసి మూత పెట్టేసుకొని అయితే కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఇవైతే కొంచెం మగ్గిపోయాయన్నమాట. ఇప్పుడు నేనైతే క్యాలీఫ్లవర్ యాడ్ చేస్తున్నాను, గ్రీన్ పీస్ యాడ్ చేస్తున్నాను, గ్రీన్ బీన్స్ కూడా అయితే యాడ్ చేసేసాను. వీటన్నిటిని యాడ్ చేసి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నిన్న ఈవినింగ్ అయితే నేను పనీర్ బటర్ మసాలా చేశానన్నమాట. మా ఇంట్లో నేను వండేటప్పుడు వచ్చి ఇంకొంచెం అయితే దానిలో బటర్ యాడ్ చేసేసారు. నిన్నైతే నేనే ఆల్రెడీ ఎక్కువ బటర్ యాడ్ చేశాను. ఒక స్టిక్ ఉంటుంది కదా, దానిలో అయితే హాఫ్ కన్నా కొంచెం తక్కువగా ఉన్నింది. ఇంకా మళ్ళీ దానిలో కొంచెం కట్ చేసి ఏం ఫ్రిడ్జ్లో పెడతాంలే అని చెప్పి అయితే నేనే మొత్తం యాడ్ చేశాను. మా ఇంట్లో వచ్చి నువ్వు ఇంకా బటర్ యాడ్ చేయలేదని ఇంకా కొంచెం యాడ్ చేశారనమాట. దానివల్ల ఏమైందంటే బటర్ ఫ్లేవర్ చాలా ఎక్కువ అయిపోయింది. కొంచెం తింటున్నా కానీ ఎగ్గు టేస్ట్ పోతుంది అనమాట, అందుకని నచ్చలేదు. మనం ఎంత బటర్ వేసే కానీ ఆయిల్ వేసినట్టుగా పైన అయితే అసలు తేలదనమాట. అదంతా లోపల గ్రేవీలోనే మిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడైతే నేను వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత దీనిలో అయితే కొంచెము బిర్యానీ మసాలా యాడ్ చేసుకున్నాను. తర్వాత అయితే ఇప్పుడు ఈ పనీర్ బటర్ మసాలా కర్రీని అయితే కూడా యాడ్ చేస్తున్నాను. గ్రేవీ అయితే ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఓన్లీ పనీర్ పీసెస్ చుట్టూరు ఎంత గ్రేవీ ఉంటుందో అదే సరిపోతుంది అనమాట. యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. దీంట్లో అన్ని ఉప్పు కారాలు ఉంటాయి, మీరు ఇంకేం చెక్ చేయాల్సిన అవసరం ఉండదు. నేనైతే రైస్ నార్మల్గా వైట్ రైస్ లాగా వండేశాను కాబట్టి నేను దానిలో సాల్ట్ లాంటిది ఏమీ యాడ్ చేసి అయితే కుక్ చేయలేదు. ఇంకా రైస్కి సరిపడా సాల్ట్ అయితే పైన యాడ్ చేసుకుంటాను. నాకైతే పన్నీర్ పీసెస్ కొంచెం తక్కువగా ఉన్నాయేమో అనిపించింది, అందుకనైతే ఇంకొన్ని తీసైతే యాడ్ చేశాను. ఇప్పుడు ప్రిపేర్ చేసేటువంటి రైస్ ఎందుకు టేస్టీగా ఉంటుంది అంటే దీనిలో అయితే కాజు పేస్ట్ యాడ్ చేస్తున్నాము, బటర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కదా. దానివల్ల అయితే మనం తినేటప్పుడు రైస్కి చాలా మంచి ఫ్లేవర్ వచ్చి ఉంటుంది, టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా బీన్స్ కర్రీకి అయితేనేమో ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి, దానిలో అయితే బీన్స్ పీసెస్ యాడ్ చేశాను. ఉప్పు పసుపు కొంచెం కారము యాడ్ చేసుకోండి, కొంచెం అయితే ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టేసుకొని మగ్గించేసుకోండి. ఆ బీన్స్ పీసెస్కి అయితే ఉప్పు కారాలు అనేవి అయితే పట్టిపోతాయి. మా అమ్మమ్మ వాళ్ళైతే మాత్రము ఎక్కువగా గోరుచిక్కుడుగాయలతో పులుసులాగా చేసేవాళ్ళు. అప్పటికప్పుడే వాళ్ళకి చేపల చెరువులు కట్ల మీద వేసుంటారనమాట చెట్లు, వాటిలోంచి కట్ చేసుకొని వచ్చి ఆ గోరుచిక్కుడుగాయలతో పులుసులాగా చేసేది. మామిడికాయ కూడా యాడ్ చేసి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుండేది. మాకైతే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆ గోరుచిక్కుడుగాయలు అంత బాగా దొరకవు. ఆ గోరుచిక్కుడుగాయల ప్లేస్లో అయితే నేను ఈ బీన్స్ యాడ్ చేసుకొని అయితే పులుసు పెట్టుకోవడం నేర్చుకున్నాను అనమాట. బీన్స్తో తాలింపు చేస్తే అది చాలా చప్పగా ఉన్నట్టు అనిపించేది. ఈ ఉప్పు కారము పులుపు అన్నీ ఎక్కడం వల్ల అయితే మాత్రము బీన్స్ పులుసు కూడా చాలా బాగా టేస్టీగా వచ్చింది. అప్పటి నుంచి అయితే ఇలా బీన్స్ పులుసు అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను. మా అమ్మాయికి కూడా నచ్చుతుంది అనమాట, అందుకని అయితే చేశాను ఈరోజు. ఆమె అయితే ఈ ఫ్రైడ్ రైస్ ఏమి తిందు, అందుకోసం అనేసి ఆమెకి బీన్స్ పులుసు పెట్టేస్తూ ఉన్నాను. పనీర్ అయితే మాత్రము ఫ్రిడ్జ్లోంచి తీసానమాట, అది కొంచెం చల్లగా ఉంది. అది కొంచెం మంచిగా హీట్ అయ్యేంత వరకు అయితే కర్రీని బాగా కుక్ చేసుకోండి. ఇప్పుడైతే బీన్స్ని ఒకసారి కూడా బాగా మిక్స్ చేసుకోండి. దీనిలో అయితే కొన్ని టమాటో పీసెస్ యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే చింతపండు పులుసు అయినా యాడ్ చేసుకోవచ్చు. మేము చింతపండు పులుసు అనేది కొంచెం తక్కువగా తింటామన్నమాట, అందుకని టమాటోలను అయితే యాడ్ చేసుకున్నాను. టమాటో యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని అయితే ఇంకొంచెం సేపు కుక్ చేసుకోండి. ఇప్పుడైతే గ్రేవీ మంచిగా కుక్ అయిపోయింది. దీనిపైన అయితే కొంచెము కొత్తిమీర యాడ్ చేసుకోండి. మీకు నచ్చితే పుదీనా అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. పుదీనా యాడ్ చేస్తే మీకు బిర్యానీ ఫ్లేవర్ లాగా వస్తుంది అని చెప్పి అయితే నేను ఇక్కడ ఓన్లీ కొత్తిమీర మాత్రమే యాడ్ చేశాను. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి రైస్ అయితే కూడా దానిపైన యాడ్ చేసేయండి. రైస్ కొంచెం పొడి పొడిగా ఉండేలాగా అయితే చేసి యాడ్ చేసేయండి. నేనైతే రైస్ నార్మల్గా కుక్ చేసుకున్నట్టే కుక్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం తక్కువ సేపు అయినా కూడా కుక్ చేసి యాడ్ చేసేయచ్చు. నేను ఇక్కడైతే నార్మల్ సోనామసూరి రైస్ వాడుతున్నాను కాబట్టి అవి కొంచెము కుక్ అయిన రైస్ యాడ్ చేసినా కానీ ఏమి కాదనమాట స్టీమ్కి పెట్టినప్పుడు. అదే బాస్మతి రైస్ అనుకోండి, ఫుల్గా కుక్ చేసిన రైస్ యాడ్ చేస్తే అది కొంచెం ముద్దలాగా అయిపోతుంది. ఈ రైస్ అయితే మాత్రము చల్లారిన తర్వాత కూడా మనకు పొడి పొడిగానే వచ్చేస్తుంది అనమాట.
రైస్ యాడ్ చేసి పైన అయితే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఇంకొంచెం కొత్తిమీర అయితే కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసి స్టీమ్ ఏది బయట పోకుండా ఒక 10 మినిట్స్ అయితే దమ్లాగా పెట్టేయండి. కింద ఏదన్నా వాటర్ లాగా ఉన్న గ్రేవీలో అది కూడా అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. మీరు లాస్ట్ తినేటప్పటికైతే మీకు ఫ్రైడ్ రైస్ లాగానే వస్తుంది, టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంటుంది. మంట అయితే మాత్రము మీడియం ఫ్లేమ్లో పెట్టయితే కుక్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ప్యాన్లో పెట్టినాను కాబట్టి పైన అయితే కొంచెము హోల్ ఉందన్నమాట, ఆ హోల్లోంచి కూడా ఎయిర్ బయట రాకుండా దాన్ని అయితే పేపర్ టవల్తో కవర్ చేసేస్తూ ఉన్నాను. ఇలా కవర్ చేసేస్తే మనకు మంచిగా కుక్ అవుతుంది స్టీమ్తో. లేదు అంటే మీరు పైన పేపర్ టవల్ అయినా యాడ్ చేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవచ్చు. ఇక్కడైతే బీన్స్ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చేసింది, టమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయన్నమాట. ఇప్పుడైతే ఒకసారి గెంటితో నలిపినట్టుగా చేసేయండి. బీన్స్ లోపలికైతే ఉప్పు కారాలు మంచిగా వెళ్తాయి. ఇప్పుడైతే దీనిలో ఒక 1/2 గ్లాసు వాటర్ అయితే కూడా యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి అయితే ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. బీన్స్ కర్రీ అయితే కూడా రెడీ అయిపోతుంది. ఇక 4 రకాల వంటలు నేర్చుకుంటే చాలు, వాటిని తిప్పించి మళ్ళిచ్చి అయితే వెరైటీస్ లాగా చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే నేర్చుకున్నది 4 రకాల వంటలు, వాటిని అటు ఇటు మార్చుకుంటూ 100 రకాలలాగా చేసుకుంటాను. ఇప్పుడైతే వీటిలో ఉప్పు కారాలన్నీ అయితే ఒకసారి చెక్ చేసుకోండి, అన్నీ మంచిగా ఉన్నాయి అనిపిస్తే ఇప్పుడు మూత పెట్టేసుకొని అయితే కుక్ చేసుకోండి. నాకైతే మాత్రం కొంచెం సాల్ట్ తక్కువగా అనిపించింది, అందుకని అయితే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. సైడ్ అయితే మనం రైస్ని దమ్కి పెట్టినాం కదా, అదైతే మధ్యలో మీరు మూత తీసి ఒకసారైనా చెక్ చేసుకోవచ్చు అనమాట, కింద వాటర్ లాంటిది ఏదన్నా ఉన్నాయా లేదా అనేసి. ఒకసారి చెక్ చేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి అయితే ఇంకొంచెం సేపు అయినా కుక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇది దమ్ బిర్యానీ లాగా అయితే ఏమి కాదు కాబట్టి మంచిగానే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే నేను ఇవన్నీ నీట్గా కుక్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇంకా గిన్నెలు ఏదన్నా ఉంటే వాటిని కూడా నీట్గా కడిగి పెట్టేసుకుంటాను. కౌంటర్ టాప్ అయితే మళ్ళీ ఇంకోసారి నీట్గా క్లీన్ చేసేస్తాను. ఈరోజుకి కిచెన్కంతా క్లీనింగ్ అయిపోయి ఉంటుంది, ఇంకా వంట కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోవచ్చేస్తుంది. వంట పని అంతా అయిపోయిన తర్వాత అయితే నేను ఇప్పుడు 1 గ్లాసు వాటర్ అయితే తాగాలి. ఎలాగో ఇందాక కోకోనట్ వాటర్ పెట్టుకున్నాను కదా, దాన్ని అయితే ఇప్పుడు నేను తాగేస్తాను. వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.